నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన అదిపీఠముడి అనే ఓ చక్కటి కథను విందామండి. పూర్తిగా ఉత్తరాల ద్వారా సాగే కథ ఇది. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో ఫిబ్రవరి 2001లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. హైదరాబాద్ 6/6/2000. రావూజీ గారు, మీకు నమస్కారం. మీరు నా భర్త కాబట్టి చాలా చాలా గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో మీ పేరుకు జీ గారు కూడా కలిపాను. కోపం తెచ్చుకోకుండా నేను రాసే విషయం అర్థం చేసుకుంటారనుకుంటాను. మా అమ్మ నాన్న మీ కోరిక విని నన్ను మాత్రమే చెడతిట్టారు. నన్నే ఎందుకు తిట్టారు అంటే, మిమ్మల్ని పెళ్లి చేసుకుని 5 ఏళ్ళైనా మీ మొక్కుకు సరైన తాడు వేయలేని వాజమనైనందుకు మీ మీద గౌరవం అనే బలహీనత నన్ను అలా చెయ్యనీయలేదు. కనుక రావుజీ గారు, ఇక మా నాన్న నుంచి మీకు 1 పైసా కూడా ముట్టదు. తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. మనిద్దరం కలిసి కాపురం చేద్దామా వద్దా అని నన్ను సంతోషపెట్టే జాబు మీ నుండి వస్తుందని ఆశిస్తూ మీ భార్య సావిత్రి. గుంటూరు 12వ తేదీ. డియర్ సావిత్రి అమ్మాళ్, భార్య భర్తకు గౌరవం ఇచ్చినప్పుడు భర్త భార్యకు గౌరవం ఇవ్వటం న్యాయం కదా. అందుకే నీకు అమ్మాళ్ తగిలించాను. నువ్వు రాసిన ఉత్తరం పరమచండాలంగా ఉంది. నేను మీ నాన్నను అడిగింది 50,000. కాస్త అటు ఇటుగా ఇస్తానన్నా ముక్కు మూసుకుని ఏదో విధంగా సర్దుకుండేవాణ్ణి. పైసా కూడా ఇవ్వనని పెద్దల్లుడిననైనా గౌరవం లేకుండా మీ నాన్న కొండ బద్దలు కొట్టినట్లు అన్నాడు అంటే ఆయన ఎంత కర్కొటకడో ఇప్పుడు అర్థమవుతున్నది. నేనేం ఊరికనే ఇవ్వమనటం లేదు. నాకు పెళ్లిలో కట్నంగా 50,000 ఇచ్చారు. అదే మీ చెల్లెలు మొగుడికి 1,00,000 ఇచ్చారు. ఆయన గారు ఎంత అల్లుడో నేను అంతేకాదా. ఆయన బ్యాంకులోనే పనిచేస్తున్నాడు, నేను బ్యాంకులోనే పనిచేస్తున్నాను. ఇంకా బోనస్గా నాకే ఎక్కువ ఇవ్వాలి. రాచి రంపాన పెట్టేటందుకు మీ చెల్లెలకు ఉన్నట్లుగా నీకు అత్తగారు లేదు. మరొకసారి ఆలోచించుకుని ఎంత ఇవ్వగలడో చెప్పమను. నీతో కాపురం చేయాలో వద్దో అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను. ఇట్లు నీ భర్త సత్యవంతరావు. హైదరాబాద్ 20వ తేదీ. అయ్యా నమస్కారం. మీరు రాసిన ఉత్తరం మా నాన్నకు చూపించాను. గయ్యన లేచాడు. ఇదేమైనా వంకాయల బేరమా అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు మిమ్మల్ని. తను మాత్రం మీరన్నట్లుగా కర్కోటకుడిని కాదని ఖచ్చితంగా చెప్పేశాడు. ఓ చిన్న మాట, మా ఇంటి పక్క మగపిల్లల కాలేజీలో పనిచేసే ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. వాళ్ళ కాలేజీలో లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉన్నదిట. చేరమంటారో వద్దో వెంటనే రాయండి. మీ భార్య సావిత్రి. గుంటూరు 26వ తేదీ. అమ్మా సావిత్రి, నువ్వు కాలేజీలో చేరతావో గంగలో దూకుతావో నీ ఇష్టం. మీ నాన్న నన్ను తిట్టాడన్నావు కదా, అందుకు పెనాల్టీగా ఇంకొక 10,000 కలిపి డీడీ తీసుకుని ఏ రైలుకైనా రావచ్చు. మీ నాన్న ఇచ్చే చెక్కును నేను నమ్మను. ఉంటాను. నీ భర్త సత్యవంతరావు. హైదరాబాదు 2వ తేదీ. స్వామి, అసలు ఏమీ ఇవ్వనంటూ ఉంటే ఇంకా బోడి డీడీ ఏంటి? నేను మీ పాదదాసిని అంటూ మీ కాళ్ళు పట్టుకు ఏడవటానికి పూర్వకాల పమ్మమ్మను కాను. మీలాంటి అతి తెలివి భర్తకు 5 ఏళ్ళు భార్యగా ఢక్క మొక్కిలు తినదాన్ని. మీరు మా నాన్న ఏదో అన్నాడని పెనాల్టీ వేశారు కదా. మీరు మా నాన్నను కర్కోటకుడు అన్నందుకు నేను వేయగలను. కానీ నా కర్మ కొద్దీ, నేను తలంచుకుని కూర్చున్నప్పుడు నా మెళ్ళం 3 ముళ్ళు వేశారే. మా నాన్న అన్నాడు, మీకు 5 ఏళ్ల క్రితం ఇచ్చిన 50,000ను ఇందిరా వికాస పత్రంలోనో కిసాన్ వికాస పత్రంలోనో వేసుంటే ఈపాటికి అది 1,00,000 అయ్యుండేది. మీ ఆయన శుద్ధ ముద్దవతారం అయితే నేనేం చేసేది అన్నాడు. ఆయన అన్నది కూడా నిజమే అనిపించింది నాకు. మీకు బోడి స్నేహితులు చాలామంది ఉన్నారుగా, వాళ్ళని సంప్రదించండి. వాళ్లలో బుద్ధున్నవాడెవడైనా మీకు సరైన సలహా ఇవ్వగలుగుతాడు. నన్ను మా పక్కింటి ప్రిన్సిపాల్ గారు మహా ఒత్తిడి చేస్తున్నారు. మీరు ఎలాగో నన్ను ఏ గంగలోనైనా దూకమన్నారు కదా, అప్లికేషన్ రేపిస్తున్నాను. ఈ మధ్య మన బొట్టికాయ ఎందుకో రాత్రులు నా అని కలవరిస్తున్నాడు. దడుచుకుంటాడో ఏమో కర్మ. మర్చిపోయానండోయ్, మన పని మనిషి మొగుడికి రోగం వచ్చిందని కిందటి నెలలో 100 రూపాయలు అడ్వాన్స్ తీసుకుంది. దాన్ని వచ్చే నెలలో పట్టుకోవాలి. సావిత్రి.
గుంటూరు 11వ తేదీ. సావిత్రి, అసలు నీకు బుద్ధి ఉందా? పని మనిషికి ఎవరైనా అడ్వాన్స్ ఇస్తారుటే? అది నువ్వు వెళ్ళినప్పటి నుంచి మన ఇంట్లో పని చేయటం లేదు. ఆడవాళ్ళు లేని కొంపలో అడుగు పెట్టనని వాళ్ళ ఆయనకు మాట ఇచ్చిందిట. ఆ 100 గోవిందానే కనుక ఆ 100 కూడా మీ నాన్న ఇవ్వాలి. నీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. నీ మాట మీ నాన్న మాట కాదన్న నా మిత్రులంతా బుద్ధి లేని వాళ్ళు అవుతారా? ఇంకోసారి ఇలా కూసావంటే పళ్ళు రాలపడతాను. మీ నాన్న ఖచ్చితంగా 60,100 ఇస్తేనే నేను నీతో కాపురం వెలగబెట్టేది, లేదా విడాకుల కాగితాలు పంపిస్తాను. చంటాడు నాన్న నాన్న అంటున్నందుకైనా ఆ డబ్బు తెచ్చి నాకు ఇవ్వచ్చు కదా. ముసలాడు ఏం చేసుకుంటాడట ఉన్న లప్పంతా? కన్న కూతుర్ని ఆవిడగారి మొగుడిని సంతోషపెట్టడం చేత కాకపోతే సరి. కాస్త మీ నాయన్ని బుర్రబెట్టి ఆలోచించి కూతురు కాపురాన్ని సరిదిద్దుకోమను. సత్యవంతరావు. హైదరాబాదు 18వ తేదీ. ఏమండి, మా నాన్న మీ ఉత్తరం చదివి ఏమన్నాడో తెలుసా? జాతకాలు కలవకపోయినా పేర్లు కలిసాయి కదా అని బుద్ధి గెడ్డి తిని పెళ్లి చేశాను. నేను చచ్చిన అతగాడు నా అల్లుడని చెప్పుకోను అని 2 చెంపలు టపటప వాయించుకున్నాడండి. నేను పుట్టిన తర్వాత 10 పాటు ఆగిపోయిన ఆయన ఇంక్రిమెంట్ రిలీజ్ అయిందిట. నేను స్వయాన ఆయనకు లక్ష్మీదేవి లాంటిదాన్ని, నన్ను పళ్ళు రాలగొడతానని రాసినందుకు ఆయన కోర్టులో దావా వేస్తానంటున్నారు. ఇక మీరు మీ మామ ఫుట్బాల్ ఆడుకుంటారో వాలీబాల్ ఆడుకుంటారో మీ ఇష్టం. చంటాడికి మొన్న 104 జ్వరం వచ్చింది. నాన్న అని ఏడుస్తూ ఉంటే మీరున్న నా పెళ్లి ఫోటో చూపించాను. తృప్తి పడ్డట్టున్నాడు, ఏడుపు ఆపాడు. మీ మామ అల్లుళ్ళ భాగవతం ఆలస్యం అయ్యేటట్లుంటే మీ ఫోటో ఎన్లార్జ్ చేయిస్తాను. 100 పోయినా సరే. మా పక్కింటి ప్రిన్సిపాల్ గారు నన్ను నిద్రపోనియటం లేదు. ఉద్యోగంలో ఎప్పుడు చేరతావు అంటూ అసలే ఆయన పెళ్ళం పోయిన దిగుల్లో ఉన్నాడు. ఈ సమయంలో ఆయన మనస్సును మరింత కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఇట్లు మీ చేత కర్మ కొద్దీ 3 ముళ్ళు వేయించుకున్న సావిత్రి. గుంటూరు 25వ తేదీ. ఉసే, మీ పక్కింటి ఆయన పెళ్ళం చావటానికి నువ్వు ఉద్యోగంలో చేరడానికి సంబంధం ఏమైనా ఉన్నదా? నువ్వేం రాసావో నీకు అర్థమవుతోందా? మళ్ళీ ఆయన దగ్గర ఉద్యోగంలో చేరతాను అని రాసావో మర్యాదగా ఉండదు. ఏమనుకుంటున్నావో, నీకు ఉద్యోగం చేయాలనే రంధి ఎందుకు పుట్టిందో ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. ఇంకో సంగతి, నా ఫోటో ఎన్లార్జ్ చేయిస్తానంటున్నావు. నీ తంతు చూస్తే దానికి దండేసి ప్రిన్సిపాల్ గారింటి గోడ దూకేసేటట్టున్నావు. ఎలా ఉన్నది ఒళ్ళు? చీరేస్తాను జాగ్రత్త. మొన్న జిన్నా టవర్ దగ్గర మా అత్తయ్య కూతురు రంభ కనపడి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఏమిటి బావా, నువ్వు ఇంట్లో ఒంటరిగా కింద మీద పడుతూ ఏడుస్తున్నావు కదా, నేను లేనా? కాకితో కవి రంపితే మీ ఇంటికి వచ్చి వాలనా అంది. దానికి అన్నీళ్ళు చూస్తే నా గుండె తరుక్కుపోయింది. ఇక ఆలస్యం చేస్తే ఊరుకునేది లేదు. 60,100 తీసుకుని వెంటనే గుంటూరు వచ్చేసేయి. ఇంటి తాళం చెవి ఇంటి వాళ్ళ ఇంట్లో ఇచ్చి ఆఫీస్కి వెళ్తాను. ఇట్లు సత్యవంతరావు. హైదరాబాదు 2వ తేదీ. అయ్యా, భర్తగారు శతకోటి దండాలు. మీ చండాలపు మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. మా పక్కింటి ప్రిన్సిపాల్ గారి పెళ్ళం చచ్చిపోయింది కాబట్టి ఆయన కొంపలో చేరతానని మీరు అనుకుంటున్నారంటే మీది ఎంత కుళ్ళు బుద్ధో అర్థమవుతున్నది. నేనే 30 వచ్చినా పెళ్ళి కానీ మీ మేనత్త కూతురులా కిలాడేదాన్ని కాదు. పెళ్ళం పుట్టింటికి వెళ్ళింది కదా అని బావ కొంపకు చిచ్చు పెట్టేందుకు. మా పక్కింటి ప్రిన్సిపాల్ గారికి 70 రిటైర్ అయ్యి 12 అయింది. ఉన్న పళ్ళన్నీ ఊడి 8 అయింది. మీ అత్త కూతురు గనక మన ఇంట్లో చేరిందా, నేను 1 గంట సేపు గుంటూరు వచ్చి ఇద్దరికి తోలొలుస్తాను. మా నాన్న మీ పేరు చెప్తే చాలు, కళ్ళు తాగకపోయినా దానంత గొడవ చేస్తున్నారు ఇంట్లో. నిన్ననే ప్లేడర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చారు. మీరు రాసిన ఉత్తరాలు చాలు మిమ్మల్ని అండమాన్ పంపించడానికి. కలరా ఉండలేసి పాడైపోకుండా జాగ్రత్తగా దాచిపెట్టండి అని అన్నాడట ప్లేడర్ గారు. మా నాన్న ఆయన మాట విన్న దగ్గర నుంచి నేల మీద నడవటం లేదు. మా పక్కింటి ప్రిన్సిపాల్ గారు నెలకు 2,000 జీతాన్ని చేతులారా వదులుకోవద్దని తెగపోరు పెడుతున్నారు. భారత స్త్రీ కోరుకునేలా నా సంసారం బాగుండాలి కాబట్టి 30 ఉద్యోగం చేసి 60,000 తెచ్చి మీ మొహాన్ని కొట్టి నా సంసారాన్ని నేను కుదుటపరుచుకుందాం అనుకుంటున్నాను. మా నాన్న నేను మీ గురించి మాట్లాడుకోవటం విన్నాడు కాబోలు. 2 చంటి మీద ఒక ఏమర్థమైందో ఏమో,
నేనిచ్చిన మీ ఫోటో తీసుకుని చించి అవతల పారేశాడు. పనమ్మయ్యి మన ఎదురింటి సుబ్బలక్ష్మి కూడా పనిచేసి పెడుతున్నది. నా పేరు చెప్పి ఆమెను ఆ 100 వసూలు చేయమనండి. అంతేగాని మా నాన్న అకౌంట్లో జమ చేస్తే ఊరుకునేది లేదు. నేను సావిత్రిని. గుంటూరు 6వ తేదీ. ఒసే సావిత్రి, అండమానంటే భయపడిపోయి నిన్ను తీసుకొచ్చి సంసారం చేస్తాననుకుంటున్నావు కాదు? మీ అయ్యా కూతుళ్ళిద్దరూ అండమాన దోమల కంటే విషపూరితమైన కీటకాలే. అవును, నీకెంత పొగరు. నీ బోర్డు రికమెండేషన్తో నేను సుబ్బలక్ష్మి ద్వారా పని మనిషి దగ్గర 100 రూపాయలు వసూలు చేసుకోవాలా? నాకు సుబ్బలక్ష్మి మొగుడు తెలియదనుకున్నావా? మా మగవాళ్లకు అంత వసూలు చేసుకునే శక్తి లేదనుకున్నావా? జాగ్రత్త, పిచ్చి పిచ్చి ఉత్తరాలు రాయటం మానేసి నాకు ఇవ్వాల్సిన డబ్బులకు డీడీ తీసుకుని రైలు ఎక్కు. ఇక ఆలస్యం చేశావో ఇంతే సంగతులు. సత్యవంతరావు. హైదరాబాదు 20వ తేదీ. ఏమండోయ్, మీ మగవాళ్ళంత దౌర్భాగ్యులు. ఈ ప్రపంచంలో మరెవ్వరూ ఉండరని శుభ్రంగా రుజువైంది. ఉద్యోగంలో రేపు చేరదామని చెప్పటానికి రాత్రి మా పక్కింటి ప్రిన్సిపాల్ గారింటికి వెళ్తే ఆయన త్రాష్టపు కొడుకు, నిన్ను నీ డబ్బు పిచ్చి మొగుడు వదిలేశాడు కదా, నన్ను నా పెళ్ళాం వదిలేసింది, ఇద్దరం కలిసి ఝామ్ అంటూ 4 ఊళ్ళు తిరగొద్దాం పాదా అని నా చేయి పట్టుకోబోయాడు. నా మొగుడిని నేను తప్ప ఇంకెవరన్నా అంటే ఊరుకుంటానా? ఎడంకలు చెప్పు తీసి ఏడా పెడా వాయించాను. చంటాడు మీకోసం ఒకటే ఏడుపు. రేపు ఆదివారం పొద్దున్నే నాగార్జున ఎక్స్ప్రెస్లో బయలుదేరుతున్నాను. మీ డబ్బును అక్కడే ఏదో ఉద్యోగం చేసి సంపాదించి మీ దోసిట్లో పోస్తాను. 11 గంటలకల్లా స్టేషన్లో ఉండండి, లేకపోతే చూసుకోండి. ఇట్లు మీ భార్య సావిత్రి. గుంటూరు 20వ తేదీ. సావిత్రి, ఇంటి వాళ్ళింట్లో మన ఇంటి తాళం చెవిచ్చానని రాశాను కదా, మా అత్తయ్య కూతురు ఆ కిలాడి. నిన్న నేను ఆఫీస్ నుండి వచ్చేటప్పటికల్లా మన ఇంట్లో చేరి బీరువాలో నుంచి నీ పెళ్లి చీర ఒకటి తీసి కట్టుకుని కులుక్కుంటూ ఎదురొచ్చి పోయిన దానికోసం ఊరికనే ఏడుస్తూ ఎండిపోయిన మానుల ఎదురు చుట్టం దేనికి బావా? నీకు నేనున్నాను కదా, నీకు కావలసిన ఆ బోర్డు డబ్బు మా నాన్నని అడిగి నేను తెచ్చిస్తాలే అంది. నా అరికాల్లో మంట నెత్తికెక్కింది. దాన్ని అరగంటపాటు తిట్టి నీ పెళ్లి చీర విప్పించి దాన్ని బయటికి నెట్టా. నీ చీరను డ్రై క్లీనింగ్కి ఇచ్చాను. మీ నాయనకి ఎట్లాగూ మీరిద్దరే కూతుళ్ళు, ఆయన తర్వాత ఆస్తి అంతా మీ ఇద్దరికే కదా వచ్చేది. అప్పుడేడుస్తాలే నాకు రావాల్సిన 60,000 కోసం. పిల్లాడు లేకపోతే ఇల్లంతా బోసిపోతున్నదే. నేను రేపు ఆదివారం చీకటితో పల్నాడుకు బయలుదేరి హైదరాబాద్ వస్తున్నాను. చంటి వెధవను చూసి ఎన్నాళ్ళయిందో, వాణ్ణి తీసుకుని 10:30కల్లా స్టేషన్కి తగలడు. ఉంటాను సత్యవంతరావు. ఈ ఉత్తరాలు ఇంతటితో సమాప్తం. ప్రియ సఖులు, ఈ ఉత్తరాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.